మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా యూరియా ఎరువుల కొరత ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కన గారి లింగంగోడ్ ఆధ్వర్యంలో మండల డిప్యూటీ తహసీల్దార్ గంగాధర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తానని గతంలో చెప్పడం జరిగిందని, ఇప్పుడేమో యూరియా దొరకని పరిస్థితి నిజాంపేట మండలంలో ఏర్పడిందని ఎద్దేవా చేశారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచి ఎందుకు చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, పంజా మహేందర్, బోయిని చంద్రం, జిట్టి మారుతి, మల్లేశం కాకి రాజయ్య, హాబిట్ కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడనైనా రైతుల గురించి ఆలోచించాలని కేసీఆర్ చెప్తున్నాము. మేము రైతు ప్రభుత్వం అనుకుంటున్న చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినామని చెప్తున్నాడు. ప్రాజెక్టులే కాకుండా ఇప్పుడు మళ్ళా నిన్న నారాయణఖేడ్లో బహిరంగ సభలు చెప్పిండు. బంగారు దేశాన్ని బంగారు తెలంగాణను బంగారం చేసినాము, అలాగే దేశాన్ని కూడా బంగారం దేశం చేస్తా అని చెప్తున్నాడు. ఈ దేశంలో తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే వరి వేయొద్దని చెప్పినావు, వరేస్తే ఉరి అని చెప్పినారు. మీరు కోట్ల రూపాయలు డిస్కవర్లో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టును డిస్కవర్లో పెట్టేసి ప్రపంచ దేశాలకు గుర్తింపు చేసుకున్న కేసీఆర్ గారు మరి వరి ఎందుకు వద్దంటున్నారు? నీళ్లు తెస్తేనే వరి కావాలి, నీళ్లుంటేనే వరి పండుతుంది, వరి ఉంటేనే వేరేది పండదు కాబట్టి నీళ్ళు లేకపోతే పునాస పంటలు ఏమడడానికి కారణమేదో మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు బసవ కళ్యాణి ప్రాజెక్టు అని చెప్పేసి ఇప్పుడు నారాయణకోలే చెప్తున్నారు. మరి ఆ ప్రాజెక్టు కట్టి మరి ఆ నీళ్ళు ఏడికి తీసుకొస్తారు? ఖాళీ రైతులను ప్రజలను మభ్య పెట్టడం తప్ప వేరేది కాదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఇక్కడైనా రైతుల గురించి ఆలోచించి, రైతుల గురించి పట్టించుకొని, రైతుల కోసం ప్రతి ఒక్కటి డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్పులు అన్నారు, డ్రిప్పు లేదు, డ్రిప్పులు ఇవ్వట్లేదు. అలాగే రైతుల గురించి యూరియా ఫ్రీ ఇస్తా అన్నావు, యూరియా లేదు. మరి ఇప్పుడు రుణమాఫీ చేసినా అన్నారు, రుణమాఫీ లేదు. 25,000 అన్నారు, 50,000 అన్నారు, 75,000 అన్నారు. ఇప్పుడు ఒక్కడి కూడా రుణమాఫీ అనేది లేదు. బ్యాంకులలో మీరు రైతు బంద్ చేస్తే ఆ రుణమాఫీ క్రాప్ లోన్ పట్టుకున్నాకనే రైతులకు ఇస్తున్నారు. ఒకవేళ పైసలు పడ్డా కానీ ఓల్లో పెడుతున్నారు, దాన్ని మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇక్కడైనా కేసీఆర్ గారు మీ కలెక్టర్లను కానీ బ్యాంక్ అధికారులను కానీ చేయండి. ఏదైతే రైతులను ఇప్పుడు యూరియా మందులకు అవసరం ఉంటాయి కాబట్టి పైసలు పట్టుకోకుండా నేరుగా రైతుల ఖాతాల నుంచి రైతులను తీసుకోవాలని చెప్పేసి చెప్పండి. రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. యూరియా కూడా సకాలంలో రావాలని చెప్పేసి మండలంలో చాలా యూరియా కొరత ఉన్నది. మండలంలో కూడా యూరియా కానీ బీస్ కానీ ఇంకా చాలా కొరతలు ఉన్నాయి కాబట్టి అలాగే సబ్సిడీలు కూడా స్ప్రింక్లర్ డ్రిప్లు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాము. అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు కానీ ఏ పిలుపునిచ్చినా మేము ప్రజలలో ఉంటాము. ప్రజల గురించే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి ఇప్పుడైనా మీరు ఆలోచించాలని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై కాంగ్రెస్.